కపురానపూల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 36 బూత్లో రీపోలింగ్ జరుగుతోంది. ఈసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు కరస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పురాణపూల్లో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైన రీపోలింగ్ ప్రస్తుతము ప్రశాంతంగానే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పురాణపూల్లోని వీరపుత్ర హిందీ విద్యాలయ పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇది 51వ నెంబరు పోలింగ్ స్టేషన్. ఇందులోనే 51, 52 రెండు పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పురాణపూల్కి సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుండి ఇక్కడికి క్యూ లైన్లో నిలబడి ప్రస్తుతం ప్రశాంతంగా ఓటు వేస్తున్న పరిస్థితి కొనబడుతుంది. మరొకవైపు మొన్న జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఇతరులను ఎవరిని కూడా నిలబడేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్ బందోబస్తు నిర్వహించేవారు. కానీ మంగళవారం జరిగిన సంఘటన తరువాత ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్ అలాగే మరొక ఎస్ఐతో పాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సంబంధించిన సిబ్బంది ప్రస్తుతం బందోబస్తులో పాల్గొంటున్నారు. వీరితో పాటుగా టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇక అవసరమైతే వినియోగించడానికి స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా సిద్ధం చేసి ఉంచారు. వీరితో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించిన 2 యూనిట్ల బలగాలను ప్రతి డివిజన్ దగ్గర ఉంచడం జరిగింది. మొత్తం 36 పోలింగ్ స్టేషన్లలో ఇవాళ రీపోలింగ్ కొనసాగుతుంది. 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రీపోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 10% వరకు కూడా పోలింగ్ పూర్తయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా భారీగా ఓటర్లు వస్తున్నారు. మంగళవారం రోజు జరిగిన పోలింగ్ కంటే ఈసారి ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పోలింగ్ స్టేషన్ లోపల సుమారు 5 కానిస్టేబుల్ లోపల ఉన్న పరిస్థితి ఉంది. అంటే గతంలో 2 మాత్రమే ఓటింగ్ కేంద్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు 5 స్టేషన్ అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో 10 మందిని పైగా కూడా సిబ్బందిని ఉంచుతున్న పరిస్థితిని మొత్తం ఈ పురాణపూల్లో జరిగే ఈ రీపోలింగ్కి సంబంధించి మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అలాగే 224 మంది ఎన్నికల సిబ్బంది ప్రస్తుతం ఇవాళ విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే రిజల్ట్స్ మాత్రం ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత, అంటే రీపోలింగ్ పూర్తయిన తర్వాత 5 గంటల తర్వాతనే మొదటి ఫలితాన్ని ప్రకటించాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేలాగా ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేశారు. రైట్.